చిన్న వ్యాపారస్తులకు అన్యాయం చేస్తే ఉద్యమిస్తామని ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు పి సుంకయ్య, జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం కర్నూలు జిల్లా డోన్ స్థానిక నక్కిరామన్న భవనంలో చిన్న వ్యాపారస్తుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారు గత కొన్ని సంవత్సరాలుగా కూరగాయలు, పండ్లు, వివిధ వ్యాపారాలు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని, అయితే ఈ మధ్య పార్కుల పేరుతో వారిని అక్కడ నుంచి తొలగించి ఊరు బయటకు పంపాలని చూడడం మాకు బ్రతుకు తెరువు లేకుండా చేయడమేనని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సభ్యత్వం అనేది నిర్ణయం చేసి లీడర్లు చెప్తారు. ఆ ప్రకారంగా మీరందరూ చేసుకొని మున్సిపల్ అధికారులైనా పోలీస్ డిపార్ట్మెంట్ అయినా తమిళంలో చెప్పినా నిన్న 2013లోనే స్ట్రీట్ వెండర్స్ వీధి వ్యాపారం ఎవరైతే చేసుకున్నారో వాళ్ళ కోసమే ఒక చట్టం తీసుకొని వచ్చింది. ఏం చట్టం అది? మనం వ్యాపారం చేసుకోవడానికి అలాగే మనకి భద్రత కూడా కల్పించాలి. మనం ఎక్కడైతే మనం అక్కడ వ్యాపారం చేసుకుంటున్నామో గవర్నమెంట్ మనతో సుంకం వసూలు చేస్తుందో మన కి అక్కడ ఉత్పాదన మీద అక్కడక్కడ వాటర్ సాయం కూడా మంచి నీళ్ళ సౌకర్యం కూడా ఏర్పాటు చేయాలి. చట్టం ఉంది, పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయాలి. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే మనం సంఘం రిజిస్ట్రేషన్ సభ్యత్వం అయితే మేము వ్యాపారం చేస్తున్నాం. గారు అందరూ తిమ్మంటున్నారు. మేము ఏడ పక్కల్లా మాకు మేము ఉండేసాటనే ఉండాలనుకుంటున్నాం. మా యాయితో మొత్తం అంతా మా వ్యాపారస్తులంతా మేము ఉండేసాటినే ఉండాలనుకున్నాం. మేము అందరిని మట్టు తీయము. ఇది మా నిర్ణయం. మేము ఉండేసాటినే మా వ్యాపారస్తులంతా యాయిక మొత్తం అంతా మేము మాడే ఉండాలని బిడ్డ కిందనే. ఇంకా ఎక్కడెక్కడ పానేది మేము తీసేది ఉండదు. మా పనులు కానీ మేము కానీ అన్ని అందరు కానీ ఐక మొత్తం మా తల్లులు పిల్లలంతా ఆడే ఉండము. అందరూ ఆడే వ్యాపారం చేసుకొని బతుకుతున్నాం. మేము అట్లనే ఉంటాం. ఎవరు కమిషనర్ వచ్చినా ఎస్ఐతే సీఎం వస్తే ఆడనాలు పోకుండా కానీ దబాయ్ చేస్తున్నాడు, కొట్టేకొస్తున్నాడు. మేము ఎట్లా ఉండాలా చెప్పు? మేము ఎట్లా బతకాలా? బీదా సాధ ఎట్లా బతికి పాడైపోవాలా? అన్ని బ్రిడ్జీలు ఉన్నాయి. ఊరంతా ఊరు నిండా బ్రిడ్జీలు ఉన్నాయి. ఊరు నిండా బతుకుతున్నారు బ్రిడ్జీల కిందనే. బీదా సాధ ఇప్పుడు ఈ బ్రిడ్జి కిందనే నిప్పు పెట్టి కూర్చుంటున్నారు కమ్యూనిస్టారు సీఏ. మేము ఎట్లా బతకాలా చెప్పండి? మాకు తీర్మానం చేయాల కమ్యూనిస్టర్లు. ఇది నా నిర్ణయము. డోన్ పట్టణంలో రెత్త పట్టణంలో దాదాపు 300 మంది అట్టడుగు వర్గాలకు చెందినటువంటి పేద ప్రజలు మరి చిన్న పోపడి బళ్ళతోటి అదేవిధంగా గంప వ్యాపారాలు చేసుకుంటుంటే ఇక్కడున్న మున్సిపల్ కమిషనర్ గారు అదేవిధంగా మన పోలీస్ శాఖకు సంబంధించిన సిఐ గారు మరి ఈ బ్రిడ్జి కింద వ్యాపారం చేసుకునే అందరినీ ఎత్తేసి దీన్ని పార్కులుగా మార్చి పేదల కడుపులు కొట్టేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గత 20 సంవత్సరాల నుంచి ఈ పేదలంతా దాదాపు 300 కుటుంబాలు ఈ గంపల వ్యాపారం, తోపుడు బండ్ల వ్యాపారాన్ని జీవనంగా కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు వారిని అక్కడి నుంచి తీసేసి ఎక్కడో ఊరు బయటికి నెట్టేస్తే అక్కడ వ్యాపారాలు జరగక వాళ్ళందరూ కూడా తీవ్ర అవస్థలు పడి మరి కనీసము 3 పూటల అన్నం తినలేని పరిస్థితికి ఏర్పడుతుంది. వాళ్ళని ఈ ప్రభుత్వ అధికారులే రోడ్డున పడేసే దుస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ అందరికీ వాళ్ళు రోడ్డు మీద పడకుండా
ఏఐటీసీ వాళ్ళకి అండగా నిలబడి మరి పేదల పక్షాన పోరాటాలకు సిద్ధమవుతున్నామని తెలియజేస్తున్నాను. నా పేరు ఎస్ లక్ష్మీనారాయణ, ఏఐటీసీ జిల్లా కార్యదర్శి.